ప్రకటిస్తున్నాము ఇతనికి తగిన శిక్ష తగిన శిక్ష పడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము ఆల్సో ఆ చిన్న పాపని మేము చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించాము ప్రాపర్గా కౌన్సిలింగ్ అండ్ ఎమర్జెన్సీ షెల్టర్లో రీహాబిలిటేషన్ ఆ పాప వాళ్ళ మదర్కి కూడా ప్రొవైడ్ చేయబడుతున్నాయి అయితే సూటబుల్ సెక్షన్స్ అయినటువంటి 324 ఐపీసీ అండ్ సెక్షన్ 75 ఆఫ్ జేజే యాక్ట్ అప్లై చేసి కేసు బుక్ చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకేమైనా డీటెయిల్స్ రివీల్ అయితే దానికి కూడా సూటబుల్గా మేము సెక్షన్స్ యాడ్ చేసి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసి చార్జ్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఆపర్చునిటీ తీసుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాము అంటే 1098 టోల్ ఫ్రీ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి చిన్నపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించేటటువంటి సందర్భాలు మీకు దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్ ఫోన్ చేసి ఈ నెంబర్కి కానీ లేకపోతే డైల్ 100 మీరు రెగ్యులర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తారు కదా డైల్ 100 కానీ లేకపోతే డైల్ 1098 చిన్నపిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం అంటే వైలెన్స్ ఎదుర్కొంటూ ఉంటే పేరెంట్స్ నుంచి కానివ్వండి నైబర్స్ నుంచి ఏదైనా మోలెస్టేషన్ ఇష్యూస్ కానీ సెక్షువల్ ప్రిడేటర్స్ నుంచి ప్రమాదం ఉంది అని మీకు అనిపించినప్పుడు ఎవరైనా కూడా ఈ నెంబర్స్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు దయచేసి దీన్ని సద్వినియోగపరచుకుని చైల్డ్ ఫ్రీ మెథడ్ని మనము క్రియేట్ చేసుకోవాలి సో ఎవరైనా కానీ వైలెంట్గా ప్రవర్తించినప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు నైబర్స్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి లేకపోతే తెలిసిన వ్యక్తులు మీడియా కానివ్వండి ఎవరైనా ఉండొచ్చు 1098 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు కనుక అందించినట్లయితే సూటబుల్ అథారిటీస్ పోలీసు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు అందరూ కూడా ఆ ఇన్సిడెంట్ని నోట్ చేసుకుని తగిన యాక్షన్ తీసుకుంటారు అటువంటి ఎపిసోడ్ ఆ చైల్డ్ విషయంలో ఫ్యూచర్లో జరగకుండా చర్యలు తీసుకుంటారు ఈ విధంగా మనం చైల్డ్ సేఫ్ సొసైటీని క్రియేట్ చేయగలుగుతాము అండ్ ప్రత్యేకంగా పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే 1098ని తప్పకుండా యూజ్ చేసుకోండి అలాగే 100ని కూడా యూజ్ చేయొచ్చు